చాలా ల్యాగ్ అనిపించింది నాకు. సెకండ్ హాఫ్ వచ్చేసి ఉదయం 8:45 వస్తే ఇప్పుడు 12 అవుతుంది బ్రో. ఇప్పుడే చూశాను, ఐ థింక్ చాలా ల్యాగ్ అనిపించింది నాకు. సెకండ్ హాఫ్ వచ్చేసి ఉదయం 8:45 వస్తే ఇప్పుడు 12 అవుతుంది బ్రో. 3 అవర్స్ డ్యూరేషన్ ఉంది, అదొక్కటే మైనస్ ఫిలింకి. మిగతాదంతా ఓకే. అజిత్ సార్ అండ్ కార్తికేయ వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. దెన్ అంటే మనం యూజ్ చేసే ఆన్లైన్ 1% రిమైనింగ్ 99% డార్క్ వెబ్ అన్నమాట. ఆ డార్క్ వెబ్లో జరిగే క్రైమ్స్, క్రిమినల్ ఆస్పెక్ట్స్ వీటి మీద స్టోరీ రన్ అవుతుంది. ఓ మంచి యాక్షన్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్ నచ్చేటోళ్ళకి సినిమా బాగా నచ్చుద్ది. అదర్వైజ్ నార్మల్ ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఏముండదన్నమాట. అజిత్ గారు పెర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్గా బాగా చేశాడు, డీసెంట్గా డిగ్నిఫైడ్గా. కార్తికేయ తినేశాడు, అంటే ధ్రువ సినిమాలో రామ్ చరణ్ గారిని అరవింద్ స్వామి ఎలా ఏడిపిస్తాడు, ఈ సినిమాలో కార్తికేయ మొగుడు అంటే చాలా బాగా యాక్ట్ చేశాడు. కార్తికేయ కరెక్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారా? పెర్ఫార్మెన్స్ ఇవ్వడం కాదు, చింపేశాడు అని చెప్తున్నాను కదా. ఆల్మోస్ట్ హీరోని బీట్ చేశాడు. ఐ థింక్ హీరో కంటే ఆయన విలన్గా చేస్తేనే బాగుంటుంది. చంపేశాడు. స్క్రీన్లో చాలా బాగా కనిపించాడు. ఆ బాడీ మీద ఉండే టాటూస్, ఆయన బ్యాక్గ్రౌండ్, తర్వాత మంచి బాగా ఎలివేట్ చేశాడు డైరెక్టర్. లవ్ ట్రాక్, రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. బైక్ రేసింగ్ సీన్స్ మూవీకి మేజర్ హైలైట్స్. సెంటిమెంట్స్ దట్స్ ఇట్ అంతే.